బెంగళూరు అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేసింది ముఖ్యంగా బ్యాటింగ్ బౌలింగ్ అన్ని విభాగాల్లో కూడా చూడచక్కని ప్రదర్శనతో ఏకంగా ఇరవై మూడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇక విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో అదరగొట్టి మొత్తానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కాయవసం చేసుకున్నాడు ఇక వరుసగా విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు ఇక విరాట్ కోహ్లీకి తోడు డూప్లెసెస్ గ్లెన్ మ్యాక్స్ తో పాటుగా మహిపాల్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అందించడంతో అద్భుతమైన స్కోర్ను లక్ష్యంగా ఢిల్లీ జట్టుకు ఇచ్చింది ఇక మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న విరాట్ కోహ్లీ ఏమంటారంటే ఈరోజు వికెట్ చాలా విచిత్రంగా అనిపించింది ఎందుకనంటే నేను కొట్టిన బంతులకు నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అంతేకాకుండా అలా అలా షార్ట్స్ ఆడటంతో నాకు దగ్గరగా ఎవరు లేరు అన్న విషయాన్ని నేను పూర్తిగా క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మాత్రమే షార్ట్స్ ఆడడానికి ప్రయత్నించాను కానీ నన్ను చాలా ఇబ్బంది పెట్టిన విషయం ఏంటి అంటే ఫుల్ టాస్ బౌలింగ్లో అవుట్ అవ్వడం వల్ల అవుట్ అవ్వడం అనేది నన్ను చాలా ఎక్కువగా భావించింది నేను గత కొద్ది రోజులుగా చాలా చక్కగా ఆడుతున్నాను నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పా చెప్పాను బరిలోకి దిగే ముందు డ్రెస్సింగ్ రూమ్ లో మా జట్టు ఆటగాళ్ళందరికీ ఒక విషయం చెప్పా ఖచ్చితంగా మనం నూట ఐదు పరుగులు చేయగలిగే పిచ్ ఇది అని చెప్పారు అయితే అది యాదృష్టకమో అదృష్టమో మా జట్టు కృషి తెలియదు కానీ దగ్గర దగ్గర మేము అంతే చేయడం జరిగింది అయితే ఈ స్కోర్ను మేము సాధించడం నిజంగా మా మీద మాకు నమ్మకం కలగడానికి ఒక అద్భుతమైన అవకాశంగా నాకు అనిపించింది మనం మంచి క్రికెట్ ఆడినప్పుడు అది మనల్ని చాలా ఎక్కువగా ఉత్సాహపరుస్తుంది ఈరోజు ఢిల్లీ జట్టు బౌలర్లపై నేను ఒక మంత్రాన్ని విసిరాను వాళ్ళు ఎటువంటి బంతులు వేసినప్పటికీ కూడా వాళ్ళ వ్యూహాలని తెలుసుకుని నేను దానికి తగ్గట్టుగా అటెంప్ట్ చేయడం మొదలు పెట్టాను దాంతో వాళ్ళు ప్రెషర్ ఫీల్ అయ్యారు ఎప్పుడైనా సరే బౌలర్స్ వేస్తున్న వివిధ రకాల బౌలింగ్ని ఎదుర్కొని చూడు చక్కని షార్ట్స్ ఆడితే బౌలర్స్కి తెలియకుండానే లో కాన్ఫిడెన్స్ వస్తుంది దాంతో వాళ్ళు ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు వాళ్ళు వేసే బంతులు బంతులకి మనం ఎక్కువగా పెద్ద షార్ట్స్ ఆడే అవకాశం కనిపిస్తుంది అయితే నాకు ఈ ఐపీఎల్ మ్యాచ్ ప్రత్యేకమైనది చాలా ఏళ్ల తర్వాత నేను ఈ రోజు అద్భుతమైన తో నా ఆటకు నేనే సంతృప్తి చెందాను ఇక ఇంతకన్నా గొప్పగా నేను ఆడగలనేమో ఆడతానో లేదో తెలియదు కానీ ఈ రోజైతే ఆట నాకు చాలా నచ్చింది అంటూ విరాట్ కోహ్లీ పేర్కొన్నారు